హలో అందరికి. మరి ఈరోజు కొన్ని హోమ్లీ ఐడియాస్ని మీతో షేర్ చేసుకోవాలనేసి ఆశిస్తున్నా. సెల్లో టేప్ మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, మరి స్టార్టింగ్ పాయింట్ తీయడానికి రాక వెతుకుంటూ ఉంటాము. మరి కిచెన్లో పాలిథిన్ కవర్స్ ఎక్కడ పడితే అక్కడ దమ్ చేసి పెడుతుంటాము. మరి బాక్సెస్ని కూడా మనం పాడేస్తూ ఉంటాం కదా వాడకుండా. మరి దీన్ని ఎలా రీయూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మరి సెల్లో టేప్, ఇది మనము బుక్స్ని బైండింగ్ చేసేటప్పుడు కానీ బర్త్డే పార్టీస్లలో మనం బలూన్స్ స్టిక్ చేయడం కానీ వాడుతూ ఉంటాం కదా. మరి స్టార్టింగ్ పాయింట్ వెతుక్కుంటూ ఉంటాము. మరి మనము స్టార్టింగ్ పాయింట్ని వెతకకుండా మరి ఈజీగా మనకి స్టార్టింగ్ పాయింట్ దొరకడానికి, మరి ఇప్పుడైతే కామన్గా అందరి దగ్గర అందరి ఇళ్ళల్లో మరి టూత్ పిక్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి కదా, మరి ఒక టూత్ పిక్ని తీసి ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మరి తిరిగి మనము రీయూజ్ చేయాలనుకున్నప్పుడు మరి ఈజీగా ఉంటుంది. మరి రెండవ ట్రిక్ వచ్చేసి కవర్స్ అందరి ఇళ్ళల్లో చాలా ఉంటాయి కదా, మరి ఆ కవర్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము. కూరగాయలకు వెళ్ళినప్పుడు, పాలకి పెరుగుకి వెళ్ళినప్పుడు మనకి ప్లాస్టిక్ కవర్స్ దొరుకుతూనే ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను చూపించేలాగున నీట్గా ఫోల్డ్ చేసి మడత పెట్టి మరి ఎండింగ్ పాయింట్తో మరి ఈ విధంగా నాడ్ వేసుకున్నట్లయితే మరి ప్లాస్టిక్ కవర్స్ ఊడకుండా నీట్గా ఉంటాయి. ఇదే విధంగా మరి మన దగ్గర ఉన్న కవర్స్ అన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నప్పుడు మరి మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటాయి, వెతికే అవసరం ఉండదన్నమాట. ఈ విధంగా మన దగ్గర ఉన్న కవర్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని మరి చక్కగా మరి అమర్చుకొని ఒక బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ప్లాస్టిక్ కవర్స్ వెతికే అవసరం లేకుండా ఈజీగా మనకు దొరుకుతాయన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మూడవది, మరి మనము తరచుగా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాము. ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మరి గిఫ్ట్ ప్యాక్స్ వచ్చేసి మరి బాక్సెస్లో వస్తుంటాయి. ఆ బాక్సెస్ని మనము అవసరం లేదనేసి పడేస్తుంటాము. కానీ మనము ఈ బాక్సెస్ని కూడా మనము మరి రీయూజ్ చేసుకోవచ్చు. మరి ఈ బాక్సెస్కున్న వింగ్స్ అన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మూత అన్నమాట, బాక్స్కి మూత. ఆ మూతని కూడా మనము నీట్గా కట్ చేసుకొని ఆ మూతని ఈ బాక్స్కి బేస్గా పెట్టుకున్నప్పుడు ఒక ఆర్గనైజ్ బాక్స్ లాగా రెడీ అవుతుంది అన్నమాట. మీకు ఇష్టమైతే దీనికి మీరు ఏదైనా కలర్ పేపర్తో ర్యాప్ చేసుకొని ఇంకా అందంగా చేసుకోవచ్చు. నేనైతే కలర్ పేపర్ ఏం ర్యాప్ చేయట్లేదు, యథావిధిగా నేను పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మీ దగ్గర ఎక్కువ బాక్సెస్ ఉంటే ఎక్కువ ఆర్గనైజర్స్ మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మరి వార్డ్రోబ్లో ఉన్న మరి నూనె బాటిల్స్ కానీ, వ్యాజిలిన్స్ కానీ, పౌడర్లు కానీ, క్రీమ్స్ కానీ, పిల్లల మందులు కానీ ఇవన్నీ కూడా మరి పెట్టుకోవడానికి నీట్గా ఒక ఆర్గనైజ్ బాక్స్ రెడీ అయిపోయింది. మరి మన ఇల్లు కానీ వార్డ్రోబ్స్ కానీ క్లీన్గా ఉండాలంటే ఏ వస్తువుని ఎక్కడి నుంచి తీసామో అక్కడే పెట్టుకున్నప్పుడు మరి మన ఇల్లు అనేది నీట్గా ఉంటుందండి. సో ఇది అండి. ఓకే ఫ్రెండ్స్, మరి కొన్ని చిన్న హోమ్లీ ఐడియాస్ని మీ దగ్గర ఉంచాను. మరి నా ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.